Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ మారడుగాక మారడు నిత్యం చంద్రబాబు బాటలోనే. రాజధాని రైతులు ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే ప్రభుత్వం రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తోంది. చినకాకని దగ్గర రైతులతో పోలీసులు వ్యవహరించిన తీరు సమర్థనీయం కాదు. రైతులను మహిళలను భయపెట్టి వారిని నిరసన నుంచి దూరం చేయాలని ప్రభుత్వం చూస్తోంది. నిరసన మొదలు కాకముందే జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారిని గృహ నిర్బంధంలో ఉంచారు. పార్టీ కార్యదర్శి చిల్లపల్లి శ్రీనివాస్ను కారణం చెప్పకుండానే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇలాంటి చర్యలతో ఆందోళనలను ఆపగలమని ప్రభుత్వం భావిస్తే అది పొరపాటే అవుతుంది. అమరావతి నుంచి రాజధానిని తరలించి భూములు త్యాగం చేసిన రైతులకు అన్యాయం చేస్తున్నారు. విశాఖపట్నం వాసులు కూడా పరిపాలనా రాజధాని విషయంలో సంతృప్తిగా కనిపించడం లేదు. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తీవ్ర వెనుకబాటుతనం ఉంది. అక్కడి నుంచి వలసలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇది పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్లోని ఓ పార్ట్. జనసేన లెటర్ హెడ్ అయితే ఫేకా ఒరిజినలా అనే డౌట్ వచ్చేది, కానీ ఇది అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలోనే కనిపించింది కాబట్టి తన స్వబుద్ధితో స్వయంగా ట్వీట్ను మహోత్తేజ నినాదంగానే భావించాలి. పైగా ఆ రెండు మూడు మొదటి వాక్యాలు చూడగానే అర్థమైపోతోంది అది పవన్ కళ్యాణ్ ట్వీటేనని. ఇంకెవరూ అలా రాయలేరు. చివరకు అన్నీ డిక్టేట్ చేసే చంద్రబాబు కూడా అలా మాట్లాడలేడు. మొన్న రాజధాని ప్రాంతంలో పర్యటించి నా ప్రాణం అడ్డేస్తా, పోరాడండి, ప్రాణాలు పోయినా సరే ఆగొద్దు, మీ వెనుక నేనుంటాను అన్నాడుగా. ఆ తర్వాత అయిపోజాడలేడు, అది వేరే సంగతి. ఏదైనా సంఘటన జరిగితే ట్వీట్తోనే ఉన్నాడు కాబట్టి పర్వాలేదులే. ఏదో మార్షల్ ఆర్ట్స్ తెలిసినవాడు కాబట్టి అప్పట్లో పోలీస్ ఆంక్షలను తప్పించుకుని బాబాబు నేను పోలీస్ తండ్రి కొడుకునే అని చెప్పుకుని కాసేపు రోడ్డు మీద పడుకుని ఎలాగోలా రాజధాని రైతుల పోరాటానికి మద్దతు ప్రకటించొచ్చాడు కదా. ఇప్పటికి మళ్ళీ అటువైపు పోలేదు. ఏదో మార్షల్ ఆర్ట్స్ తెలిసినవాడు కాబట్టి అటు వెళ్లకుండా తమాయించుకుంటున్నాడు. ఓ పోలీస్ తండ్రి కొడుకుగా మళ్ళీ అక్కడ పోలీసులకు ఇబ్బంది కలగొద్దని అలా ఊరుకుని ఉంటాడు. పోని అదే పోకడకు కట్టుబడి ఉంటాడా? ఉండడు. పెద్ద సారు ఉండనివ్వడు. అందుకే ఓ ట్వీట్. అసలు ఈ జగన్కు బుద్ధి అనేది ఉందా? జగన్ చెప్పినట్లు ఆడే పోలీసులకు జ్ఞానం ఉందా? అన్నట్లుగా ఒకటి ట్వీటాడు. ప్రభుత్వ ఆస్తుల్ని ప్రణాళిక ప్రకారం ధ్వంసం చేసిన యూపీ ఆందోళనకారుల దగ్గరికి వెళ్ళి పరామర్శించి వాళ్ళందరికీ ప్రభుత్వమే ఉల్టా నష్టపరిహారం ఇచ్చి కేసులు విత్డ్రా చేసుకోవాలని డిమాండ్ చేసిన ప్రియాంక గాంధీ ప్రజాస్వామిక పరిజ్ఞానంలాగే మన పవనుడు సేమ్ అనిపిస్తున్నాడు కొన్నిసార్లు. ఏదో పాపం కోపం మీద ఉన్నారు. ఆ ప్రాంత ఎమ్మెల్యే కనిపించాడు. సర్లే, మనదైన స్టైల్లో చాలా శాంతియుతంగా ప్రజాస్వామికంగా గాంధేయ పద్ధతిలోనే రాళ్ళు కర్రలతో కారు మీద దాడి చేశారు. ఎమ్మెల్యేను చంపాలని కాదు కదా, ఆ గన్మ్యాన్ రెచ్చిపోయి చేతిలోని కార్బైన్లో పిస్టళ్లో తీసి అన్లాక్ చేస్తే పోరాటం మరో టర్న్ తీసుకుంటుందని ఆశపడ్డారు. ఆ మాత్రం దానికి పోలీసులు ప్రభుత్వం రైతుల్ని రెచ్చగొట్టినట్లు వ్యవహరించాలా? ఏం, మరో పావుగంట అక్కడే కారును అలాగే ఉంచితే ఏం పోయేది? కర్రలతో ఎమ్మెల్యేకు తమ బాధల్ని చెప్పుకునేవాళ్ళు అంతే కదా. ఈ పోలీసులు తొందరపడి అందరినీ డిస్టర్బ్ చేసేసి అన్యాయంగా, అరాచకంగా, అప్రజాస్వామికంగా, నిరంకుశంగా అందరినీ లాఠీలతో చెదరగొట్టేశారు. అయినా దాడికి దిగింది ఎవరో? ఆర్వీఆర్ జేసీ విద్యార్థులట, కొందరు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ప్లస్ టీడీపీ కార్యకర్తలట. వారిలో రైతులు ఎవరున్నారు చెప్పండి? అందుకని రాజధాని రైతుల మీద నిందలు మోపకండి. మొన్నటికి మొన్న మీడియా వాహనాల మీద దాడులు చేసి ఇద్దరు మహిళా జర్నలిస్టుల అంతు చూద్దామని బూతులతో వెంటపడ్డారు. జస్ట్ శాంతియుతంగానే, అది ప్రజాస్వామికంగానే, అది గాంధేయ పద్ధతుల్లోనే అయినా సరే ఈ ప్రభుత్వం అందరినీ భయపెట్టి పోరాటం నుంచి దూరం చేయడానికి కేసులు పెట్టి అరెస్టులు చేస్తోంది. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారు మీద దాడి విషయంలోనే కేసులు అరెస్టులు అంటుంది. ఈ ప్రభుత్వాల దగ్గర నిజాయితీ, సత్యాగ్రహ స్ఫూర్తి లేకుండా పోయింది. ఇక మళ్ళీ నేనే వెళ్ళాలిక, ఏవో నాలుగు మార్షల్ ఆర్ట్స్ తెలిసిన వాడిని ఈ పోలీసులు ఏం చేస్తారో చూస్తా.